2023లో మీరే ఒక బ్రాండ్ గా మారాలనుకుంటున్నారా? గంపగారి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం. సైంటిఫిక్ గా ఏ విధంగా అంటే ఒక సైన్స్ చెప్పారు, శాస్త్రపరంగా ఏ విధంగా ఉంటుందనేది, అండ్ ఏ విషయాన్నైనా సరే ఎరుకుతో కలిగి ఉంటే ఏ విధంగా ఉంటుంది, అండ్ మెడిటేషన్ చేసేటప్పుడు మనకు ఆ సాధనలో ఏం తెలుస్తుంది, ప్రాక్టికల్గా ఏ విధంగా వర్కౌట్ అవుతుంది కూడా చెప్పాలి. తెలిస్తే అది ఎలా వస్తుందనేది తెలుస్తుంది. సబ్జెక్ట్ తెలియకుండా ఏదో మెడిటేషన్ చేసామా అది అయిపోయిందా అంటే కాదు. అది దానికి ప్రతిదానికి ఒక లెక్క అనేది ఉంది కదా, లెక్క ప్రకారం వెళ్ళాలి. సో ఈ వీడియోలో సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు? చాలామందికి అసలు మనం ఎన్నోసార్లు చెప్తున్నాం డబ్బు సంపద ఐశ్వర్యం, వీటి మీద అవగాహన లేదు, చాలామంది కూడా అవగాహన లేదు, దాన్ని ఎలా కోరుకోవాలనేది కూడా తెలియదు. అంటే ఒక క్యాల్కులేషన్ అనేది లేదు వాళ్ళ లైఫ్కి. అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డబ్బు సంపద ఐశ్వర్యం కానీ లేకపోతే నా క్లాసులు కానీ ఏదైనా కానీ ఇలాంటి క్లాసులు కానీ ఎన్నో నేను కాకుండా ఎంతోమంది చాలామంది చేస్తున్నారు. ఇలాంటి క్లాసులు వెళ్ళడం ఎందుకు వెళ్ళడం అంటే వాళ్ళకు 10 లక్షలు అప్పు ఉంది, ఆ క్లాస్కి వెళ్తే అప్పేదో తీరుతుంది అంతే. అంత మట్టుకే ఆలోచన, అంతకంటే ఆ పరిధి దాటి ఆలోచించలేరు వాళ్ళు. ఇక్కడ ఏమవుతుంది, ఆ 10 లక్షలు అప్పు తీరిపోతుంది, 10 లక్షల తర్వాత మళ్ళీ ఎలా జీవించాలి నువ్వు? మళ్ళీ జీవించడానికి మళ్ళీ అప్పు చేయాలి. ఒక వ్యక్తి అన్నాడు కదా, ఇంకో వ్యక్తి అడుగుతున్నాడు నీకు ఎంత కావాలి డబ్బు? ఒక 20 లక్షలు కావాలి. 20 లక్షలు అయితే ఏం చేస్తావు? 20 లక్షలు అయితే నా అప్పులను కట్టేసుకుంటాను. సరే, ఆ తర్వాత మళ్ళీ ఒక 20 లక్షలు కావాలి. మళ్ళీ ఒక 20 లక్షలు అంటే ఏమవుతుంది, ఒక ఇల్లు కావాలి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఒక 20 లక్షలు కావాలి. ఎందుకు? మళ్ళీ జీవించడానికి. ఓకేనా? ఆ తర్వాత 20 లక్షల తర్వాత మళ్ళీ ఏం కావాలి, మళ్ళీ ఒక 20 లక్షలు కావాలి. దేనికి? నేను హాయిగా ప్రశాంతంగా ఉండడానికి. అంటే ఒక క్లారిటీ లేదు, నీ లైఫ్కి ఒక క్లారిటీ లేదు. అవును, అక్కడ కూడా క్లారిటీ లేదు. నువ్వు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి, అంతే కదా నీకు కావాల్సింది. ఎప్పుడు ఆనందంగా ప్రశాంతంగా ఉంటావు? అన్నీ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటావు. అవును, అన్నీ కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే సరిపోతుంది కదా. ఇంకా నీకు ఇంత డబ్బు కావాలి, అంత డబ్బు కావాలి, లేకపోతే ఇల్లు కావాలి, ఇవన్నీ కాదు. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా అన్నీ కలిగి ఉంటావో ఆనందం ప్రశాంతత వచ్చేస్తుంది. ఇంకా దానికోసం నువ్వు కొత్తగా వెళ్ళి కోరుకునేది ఏం లేదు. కాబట్టి నువ్వు ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలో చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఆనందంగా ప్రశాంతంగా ఉండడానికి నువ్వు ఏం చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏం కావాలి ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే? మనకి పరిపూర్ణత్వం అనేది కావాలి. సంపూర్ణత్వం పరిపూర్ణత్వం అనేది కావాలి. ఆ సంపూర్ణత్వం పరిపూర్ణత్వం ఎలా వస్తుంది అంటే, ఎప్పుడైతే నీ లోపల ఈర్ష అసూయ ద్వేషాలు తీసేస్తావు, ఓకే, అది తీసేసినప్పుడు ఏమవుతుందంటే మీ మనసు నిర్మలంగా తయారవుతుంది. అవన్నీ తీయాలంటే అవన్నీ ఎలా పోతాయి? అవన్నీ ఎలా పోతాయంటే మామూలుగా మనం అనుకుంటే పోవు. మనం ఏం చేయాలంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనకు ఎప్పుడు నెగిటివ్స్ వస్తుంటాయి, ఎంత వీలైతే అంత నెగిటివ్సే వస్తుంటాయి. అప్పుడేం పని ఉండదు, మనం ఆలోచించే దానికి కూడా ఏముండదు, కాబట్టి మ్యాక్సిమం నెగిటివ్స్ వస్తుంటాయి. అవును, ఎప్పటికప్పుడు డిలీట్ కట్ చెప్పేయండి, డిలీట్ కట్ ఆ నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అలా కొంత టైం పడుతుంది, ఎందుకంటే దాదాపు ఇప్పుడు మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు 1000 లక్షల సార్లు మీరు ఒక నెగిటివ్ చెప్పడం జరిగింది. చాలామంది నాకు ఇదే కంప్లైంట్ చేశారు, సార్ గురుగారు నేను మెడిటేషన్లో కూర్చోగానే నాకు అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఓకే, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, నెగిటివ్స్ వస్తున్నాయి, ఎందుకు రావు అంటే ఇప్పటి వరకు మీకు బుద్ధి తెలిసి దాదాపు 20-30 సంవత్సరాలు అవుతుంది. 20-30 సంవత్సరాల నుంచి వాటిని విన్నారు, మీరు వాటితో సహజీవనం చేశారు. డబ్బులేంతనం, దరిద్రం, అనారోగ్యం, చెప్పుడు మాటలు వినడం, బక్కస్సు భార సమస్యలు పట్టించుకోవడం, వీటన్నిటితో మీరు సహజీవనం చేశారు కాబట్టి మీకు అవే వస్తాయి మాటి మాటికి. ఉన్న బలంగా నేను డబ్బు సంపద ఐశ్వర్యం గురించి చెప్తే ఇదాన్ని పుణికిపుచ్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఆ పాత్రదంతా ఖాళీ చేయాలి. అవును, అప్పుడు కానీ కొత్తది నిండద్దు దాంట్లో. అంటే ఏమైంది, ఒక పాత్రలో మీకు అంత డస్ట్ ఉంది, దాన్ని క్లీన్ చేసి అప్పుడు ఫ్రెష్ వాటర్ పోస్తే ఫ్రెష్గా ఉంటాయి. మీరు అది క్లీన్ చేయలేదు, ఫ్రెష్ వాటర్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఇది పోసినా మళ్ళీ మురికి తయారైపోతుంది, అక్కడ జరిగేది అదే. కాబట్టి ఏమవుతుంది మీకు, ఇప్పుడు కాదు గత జన్మ నుంచి మోసుకొచ్చినటువంటి నెగిటివ్స్ అవి, ఇప్పుడు కాదు మీకు ఈ జన్మలు జరిగినాయి కావు. మళ్ళీ ఈ జన్మలో కూడా మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మీరు వాటిని పదే పదే వినడం కానీ చేయడం కానీ లేకపోతే వాటితో మమేకమైపోవడం కానీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎంత కూడా మిమ్మల్ని వదిలిపెట్టి పోవట్లేదు. అవి వదిలిపెట్టి పోతే కానీ మీ దగ్గరికి డబ్బు సంపద ఐశ్వర్యం రాదు. అది అసలు విషయం. చాలామంది అంటారు ఎలా వస్తుంది, ఎందుకు రావట్లేదు, నీ లోపల ఇంకా ఇప్పుడు ఈర్ష్యాసూయ ద్వేషాలు ఉన్నాయి. ఎటు వాళ్ళని చూస్తే నువ్వు ఓరవడం లేదు, క్వశ్చన్ మార్క్, నువ్వు ఓరవడం లేదు ఎటు వాళ్ళని చూస్తే.
ఆయన మంచి ఆనందంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, బాగా సంపాదించాడు, మంచి కోటీశ్వరుడు. ఆహా ఎంత బాగున్నాడురా, ఎంత బాగా సంపాదించాడు, ఎంత బాగున్నాడని నువ్వు ఎప్పుడు అనుకున్నావు? ఇదంతా ఏదో చేస్తేగానే ఆయన సంపాదించలేడు అని ఒక రకమైనటువంటి ఈర్ష్యభావం కలిగి ఉన్నప్పుడు నీ దగ్గరికి డబ్బు సంపద ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ప్రతిదాని పట్ల, ప్రకృతి పట్ల, మనుషుల పట్ల, జంతువుల పట్ల, ప్రతిదాని పట్ల స్వచ్ఛత అనేది ముందు నీకు రావాలి. ఆ స్వచ్ఛత రావాలంటే నీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ క్లియర్ కావాలి. కావాలంటే ఏం చేయాలి? అది మామూలుగా ఇలా చెప్తే పోదు. అది దానికి ఒక సిస్టమ్ ఉంది, దాన్ని మెడిటేషన్లోనే తీసేయాలి. మెడిటేషన్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్క మీకు నరు అనేది, ఇలా ప్రతి ఒక్క కణం కూడా మీకు యాక్టివేట్ అవుతుంది. ఓకే, మెడిటేషన్లో ప్రతి మీకు తెలియకుండానే ప్రతి ఒక్క కణం అనేది మీకు యాక్టివేట్ అవుతుంది. దానికి ఏం చేయాలంటే యాక్టివేట్ అయినప్పుడు మన నెగిటివ్స్ అంతా దాని నుంచి కడిగేసేయాలి. మనం కడిగేసాలంటే ఇదంతా ఎలా చెప్తే అర్థమవుతుంది అంటే, మీరు మెడిటేషన్ చేసినప్పుడే మీకు అర్థమవుతుంది, ఎవరో చెప్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంతకుముందు, ఒక్కొక్కరు అనుభవాలు ఒక్కో రకంగా ఉంటాయి, అందరికీ ఒకే రకంగా అనుభవం ఉండదు. కాబట్టి మీరు మెడిటేషన్ చేస్తుంటే మీకు అన్నీ అర్థమవుతుంటాయి, మీకు అర్థమవుతుంటాయి. అవును. ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే వేరే మెడిటేషన్లు ఏం కాకుండా ఓన్లీ మనీ మెడిటేషన్ చేస్తాం. మనకు కావాల్సిన డబ్బు కాబట్టి, సంపద ఐశ్వర్యం కాబట్టి మనం మనీ మెడిటేషన్ చేస్తాం, ఇంకా వేరే మెడిటేషన్ చేయం. రోజు ఒక 20 నిమిషాలే చెప్పాను. దాన్ని ఏం చేయాలంటే మీరు జస్ట్ ప్రతిరోజు ఏం చేయాలంటే ఒక 20 నిమిషాలు మీ జీవితంలో ఒక భాగంగా అనుకోండి. పొద్దున్నే కానీ మొహం కడుకొని స్నానం ఎలా చేస్తారు? ఒక 20 నిమిషాలు కనుక మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఓకే, అలాగే ఒక 20 నిమిషాలు కనుక మెడిటేషన్ చేస్తే మీ జీవితం బాగుపడుతుంది. అవును, సింపుల్. మీరు ఏదైతే ఒక దాన్ని ఒక మీ జీవితంలో భాగంగా అనుకోండి, ఖచ్చితంగా చేయాలి. నేను లేకపోతే నాకు ఇది నిద్ర వస్తుంది, లేకపోతే అలసట వస్తుంది, లేకపోతే నేను ఏదో ఫంక్షన్ పోయించాను, టైర్డ్ అయిపోయింది, ఇవన్నీ కారణాలు వచ్చాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దాన్ని బలవంతంగా అనుకోకండి. మెడిటేషన్ కూడా చాలామంది ఏమనుకుంటారంటే నేను ఖచ్చితంగా చేస్తున్నానండి, ఏదేమైనా సరే చేస్తున్నా, దాన్ని బలవంతంగా చేస్తున్నారు. బలవంతంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క నాడులన్నీ బిగుసుకుపోతాయి, మీ బాడీలో ఉన్నటువంటి జంక్షన్స్ అన్నీ బిగుసుకుపోతాయి. ఆ ముడులన్నీ విడవడాలంటే మీరు స్వచ్ఛతతో చేయాలి. మీరు ఎలా చేయాలంటే మీ జీవితంలో ఒక భాగంగా దాన్ని చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎలాగైతే ప్రొద్దునలే కానీ మొహం కడుక్కుంటారు, ఎలాగైతే దాంతోపాటు మీ బాడీకి అది అలవాటు అయిపోతుంది మెడిటేషన్ అని. ఇప్పుడు అది ఏం చేస్తుంది? మీరు ఎలాగైతే ఫ్రెష్ అయినప్పుడు మీ బాడీ ఎలా ఫ్రెష్గా ఉంటుందో అలా మెడిటేషన్ చేసినప్పుడు మీ లోపల ఉన్న నాడులని, జంక్షన్స్ అని, ముడులన్నీ విడిపోతాయి. ముడులన్నీ విడిపోయిపోయి ఏమవుతుందంటే మీరు ఏమేమైతే కోరుకుంటున్నో వాటన్నిటికీ దారులన్నీ ఓపెన్ అయిపోతాయి. సింపుల్ థియరీ. దీంట్లో ఇంతకంటే కొంత కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ 20 నిమిషాలు. నేను అంతకంటే ఏం చెప్పలేదు మనీ మెడిటేషన్. ఎప్పుడైనా సరే 20 నిమిషాలు చేయండి, అంతకంటే కలేదు. మీరు నేను సాయంత్రం కానీ, లేకపోతే రాత్రి కానీ, లేకపోతే మార్నింగ్ కానీ, 2 టైమ్స్ అంటే మనకు నిద్ర సరిపోదు, లేదంటే ఒక్కో టైం వీలు కాదు. కాబట్టి ఏదైనా ఒక టైం ఎంచుకోండి, ఏదైనా ఒక టైం ఎంచుకొని ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు మనీ మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. దాన్ని ఎలా చేస్తారు? మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి, బలవంతంగా ఇబ్బందితో చేయకండి. మీ జీవితంలో ఒక ప్రక్రియలాగా అలవాటు చేసుకుంటే ఏమవుతుందంటే మీ యొక్క బాడీతో పాటు, మీ యొక్క పరిసరాలతో పాటు డబ్బు సంపద పరంగా కూడా మీరు ఎదగడం అనేది జరుగుతుంది. ఇక మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా పనులు అవుతుంటాయి. నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు రీసెంట్లీ. ఆయన చెప్తున్నాడు ఇంతకుముందు పరిస్థితులన్నీ గందరగోళంగా అనిపించేది. ఓకే, ఆ చిన్న పని కూడా చాలా హార్డ్లీగా అనిపించేది, చిన్న పని కూడా. దానికోసం నేను ఎంతో ఆలోచించాలి, ఆ ఎన్నో దగ్గరలు తిరగాలి. కానీ ఈరోజు ఎంత ఈజీగా అయిపోతుందంటే అవన్నీ ఉన్నాయి, సమస్యలన్నీ ఉన్నాయి, లేవని కాదు, కానీ అవి సమస్యలాగా నాకు అనిపించట్లేదు. అప్పుడు ఆ చిన్న సమస్య కూడా చాలా పెద్దగా అనిపించి దానికోసం నేను ఫైటింగ్ చేయాల్సి వచ్చేది. ఈరోజు ఎంత పెద్ద సమస్య కూడా చాలా సరళంగా వెళ్ళిపోతుంది. ఎందుకు? తన పని తాను చేసుకుంటుంది. తన సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది మీకు మెడిటేషన్లో. యాక్టివేట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే మీకు ఏమేం కావాలి, దాన్ని ఎలా సమస్యని క్లియర్ చేయాలనేది దానికేనే ఒక రూట్ అనేది ఎన్నుకుంటుంది. మీరు దానికోసం ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. అలా ఏమైపోతుందంటే జంక్షన్స్ అన్నీ ఓపెన్ అయ్యి మీకు ఎక్కడెక్కడైతే ఆటంకాలు ఉన్నాయో మీ పనులలో కానీ ఏదైనా సరే, అవన్నీ ఆటోమేటిక్గా సరళంగా వాటి పనులు వాటి చేసుకొని అన్నీ ఈజీగా అయిపోవడం అనేది జరుగుతుంది. దానికోసం మనీ మెడిటేషన్ చేయాలి మీరు. దాంతోపాటు ఏమవుతుంది? వ్యాపారం బాగా సాగుతుంది, డబ్బు సంపద ఐశ్వర్యం వస్తుంది, ఎక్కడ పోతే అక్కడ మీకు పరపతి లభిస్తుంది. అలా అన్ని రకాలుగా మీకు పరిస్థితి, వాతావరణం అంతా అనుకూలంగా తయారవుతుంది. దానికోసం ముందు మీరు ఏం చేయాలి? మీ లోపల నెగిటివ్స్ తీసేయాలి, ఈర్ష్యాసూయ ద్వేషాలు తీసేయాలంటే మీరు స్పెషల్గా దానికోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నెగిటివ్స్ ఏమైనా వస్తే డిలీట్ కట్ అని చెప్పండి,
ఆటోమేటిక్గా అన్నీ క్లియర్ అయిపోయి స్వచ్ఛత అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీకు ప్యూరిటీ వస్తుందో ఆ ప్యూరిటీ వచ్చిన మరుక్షణం అన్ని మీ దగ్గరకు వచ్చేస్తుంది. బా సింపుల్ అంతే, అంతకంటే మీరు చేయాల్సిందేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.